వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, ఎలాటి న్యూస్ కి స్వాగతం. నా పేరు ప్రసన్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గల్ఫ్ కార్మికుల సమస్య పరిష్కారం చేయాలి. అధికార ప్రతిపక్ష నేతలను కలిసిన గల్ఫ్ వెల్ఫేర్ అసోసియేషన్. కొండాపూర్ గ్రామంలో రోడ్డు పనులకు భూమి పూజ చేసిన జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ రాఘవారెడ్డి. క్రీడలు యువత మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించుతుంది. జోగినపల్లి ప్రేమసాగర్, ఎస్ఐ శ్రీనివాస్. షేక్ ఫిరోజ్ భాష ఆధ్వర్యంలో ఎగ్లాస్పూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ నూతన కమిటీ ఎన్నిక. 30 పడకల ఆసుపత్రి నిర్మించాలని భారతీయ జనతా పార్టీ నేతల డిమాండ్. అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వాలి, ముస్తాబాద్ మండలం బీజవయం నాయకుల డిమాండ్. క్రీడలు యువత మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించడంలో ముఖ్య పాత్ర వహిస్తాయని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినిపల్లి ప్రేమాన్సుగర్ రావు, ఎస్ఐ శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నర్సింగాపూర్ గ్రామంలో చాట్లపల్లి రామయ్య, దండు లక్ష్మీ నర్సవ్వ స్మరక క్రికెట్ టోర్నమెంట్ను ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు ప్రేమసాగర్ రావు హాజరై యువత క్రీడలతో పాటు చదువులో కూడా రాణించాలని, క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ లక్ష్మీరాజం, నాయకులు రాములు, నిర్వాహకులు ఉన్నారు. ముఖ్యంగా దండు లక్ష్మీ నరసమ్మ మరియు చాట్లపల్లి రామయ్య గారి స్మారకార్థము నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్కి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు ఈ గ్రామ సర్పంచ్ గారు గౌరవనీయులైన సర్పంచ్ గారు ప్రేమసాగర్ రావు సార్ గారికి, మరి ఇక్కడ ఉన్న ఉప సర్పంచ్ గారికి ఈ టో ఎవరైతే వారి స్మారకార్థము మనం ఆడుతున్నామో వారి యొక్క ఆత్మశాంతికి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఇంత మంచి ప్రోగ్రాంకు నన్ను ఆహ్వానించినందుకు నా మనస్ఫూర్తిగా సర్పంచ్ గారికి, ప్రేమసాగర్ రావు సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మన క్రీడాకారులందరూ గ్రామస్థాయి నుంచి మీరు మీ నైపుణ్యాన్ని రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రదర్శించే విధంగా ఈ క్రికెట్ టోర్నమెంట్లో మీ ప్రదర్శన ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బోయినపల్లి మండలం నర్సింగాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని ఆదివారం ఉత్సాహభరితమైన వాతావరణంలో నిర్వహించారు. 20 సంవత్సరాల క్రితం ఎక్కడ విడిపోయారో మళ్ళీ అదే పాఠశాల వద్ద పూర్వ విద్యార్థులు కలుసుకొని వారి గురువులతో పాటు గడపడం సంతోషకరంగా ఉందని నర్సింగాపూర్ పాఠశాలలో 2001 పదవ తరగతి విద్యార్థుల టీం సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారికి విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఆహ్వానించి వారిని గౌరవించుకునే జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బొజ్జా లక్ష్మీరాజ్యం, విద్యా కమిటీ చైర్మన్తో పాటు పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నా పేరు నాగరాణి. మేము 2001 పదవ తరగతి కంప్లీట్ చేసుకొని అందుకు గాను వారికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా వారికి అభినందనలు. అట్లీస్ట్ 10 ఇయర్స్ వన్స్ ఇన్ ద ఫ్యూచర్ వచ్చిన వాళ్ళందరూ వందే మాతరం. ఇది ఒక అపూర్వమైన సంఘటన సన్నివేశం. ఉపాధ్యాయులమైన మాకు ఎనలేని సంతోషం, అదృష్టంగా భావిస్తూ విద్యార్థుల్ని, తోటి ఉపాధ్యాయ మిత్ర బృందాన్ని నమస్కరిస్తూ జై హింద్. భీమ్ దీక్ష ద్వారా మహానీయుల చరిత్రను తెలుసుకోవడానికి మంచి అవకాశం లభిస్తుందని ఫిట్ ఇండియా రాష్ట్ర సలహాదారు ప్రసన్న కుమార్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో ఫిట్ ఇండియా ఓరియస్లో ధూళికట్ట భీమ్ పాదయాత్ర టీంకు రిటైర్డ్ ఆర్డీఓ ఈశ్వరయ్య జెండా ఊపి ప్రారంభించారు. ఇంతకు ముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. యువత పెడదారి పట్టకుండా చక్కగా చదువుకొని ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఫిట్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు కొంకటి శేఖర్, మాచర నాగరాజు, బొడ్డు తిరుపతి, సర్పంచ్ మధు, గుంటి లతాశ్రీ, సంభా లక్ష్మీరాజం, సెర్వోస్ ప్రతినిధులు పేర్కొన్నారు.
పదిహేను మార్చి రెండు చేసిన ముఖ్య అతిథి చేసినటువంటి ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ శ్రీ దాసరి అన్నమయ్య గారికి, అలాగే ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా పాల్పంచుకుంటున్నటువంటి ఉన్నటువంటి ప్రతి రాష్ట్ర స్థాయి సభ్యులకు కానీ డిస్ట్రిక్ట్ స్థాయి సభ్యులకు కానీ ఇక్కడ బోయినపల్లి కమిటీ గారు అందరూ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ యొక్క పాదయాత్రను కొనసాగించడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో మంత్రి కేటి రామారావు ఇచ్చిన హామీ మేరకు వెంటనే 30 పడకల ఆసుపత్రిని నిర్మించాలని మండల భారతీయ జనతా పార్టీ నేతలు డిమాండ్ చేశారు. 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మిస్తారని ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడాన్ని నిరసిస్తూ నిద్రలేవాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం రోజున మండల కేంద్రంలో మేలుకొలుపు నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీజేపీ నేతలు తెలిపారు. కార్యక్రమానికి అధిక సంఖ్యలో కార్యకర్తలు తరలిరావాలని మండల బీజేపీ అధ్యక్షులు బెద్రం తిరుపతి రెడ్డి కోరారు. కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆసుపత్రిగా మారుస్తానని రాజన్న సిరిసిల్ల జిల్లా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారు ఇల్లంతకుంట మండల కేంద్రంలో సభావేదిక సాక్షిగా తేదీ 16/5/2018 రోజున ఇచ్చిన హామీని 33 మాసాలు గడుస్తున్న ఇప్పటి వరకు మీరు హామీని నెరవేర్చలేదు ఏంటి సార్ అని మేము ఇల్లంతకుంట మండలం ఇచ్చిన హామీని ఏ విధంగా నిలబెట్టుకోవడం భారతీయ జనతా పార్టీ ప్రజలకు అందగా ఉండి తప్పకుండా నిలదీస్తుంది. ఈ కార్యక్రమంతో కానీ కేటీఆర్ గారు నిద్ర వ్యవస్థ నుంచి మేల్కొల్పుకొని మరి వెంటనే 30 పడకల ఆసుపత్రిగా మారుస్తాడని ఆశిస్తున్నాం. లేని పక్షంలో ఇంకా ప్రజా ఆందోళన కార్యక్రమం ఏ విధంగా ఉద్ఘాటన చేయాలో దాని గురించి ప్రజలతోటి ఆలోచన చేసి సమాయత్తమవుతాం. కోనరావుపేట మండలం కొండాపుర గ్రామంలో డిఎంఎఫ్టి నిధులు 39 లక్షల రూపాయలతో నిర్మించే తారు రోడ్డు పనులకు ఆదివారం రోజున జడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్, సర్పంచ్ దేవయ్య, మండల సర్పంచ్ల ఫోరం కన్వీనర్ మంతిన సంతోష్, టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు రాఘువారెడ్డి జీవాస్, గౌడ్ తిరుపతి నేతలు పాల్గొన్నారు. ఈరోజు కొనరావుపేట మండలంలో కొండాపూర్ గ్రామంలో డిఎంఎఫ్టి ఫండ్స్ నుంచి మనం 1 కిలోమీటర్ ఇక్కడ బీట్ రోడ్డు 39 లక్షలతోటి శాంక్షన్ చేసుకొని ఈరోజు స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. అది త్వరలోనే కాంట్రాక్టర్ ఈరోజు పూర్తి స్థాయిలో రోడ్లు కానీ మంచినీటి వసతులు కానీ మిషన్ భగీరథ ద్వారా మనము ప్రతి ఇంటికి నల్లా ద్వారా సురక్షిత మంచినీటి తీసుకోవడం జరుగుతుంది. ఏదేమైనా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మన జిల్లా మంత్రివర్యులు కేటీ రామారావు గారికి, మన ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి ఇంకా కూడా పూర్తి స్థాయిలో ఏ పనులున్నా కూడా రానున్న రోజుల్లో కూడా మనము పూర్తి కంప్లీట్ చేసుకుంటాం కాబట్టి వారికి మన మండల ప్రజల తరపు నుంచి వెళ్ళి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ, జై రమేష్. కోనరావుపేట మండలం ఇగ్లాస్పూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ నూతన కమిటీని మండల శాఖ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ భాషా నేతృత్వంలో ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా పసుల పోచయ్య, ఉపాధ్యక్షునిగా పిట్టల లచ్చయ్య, ప్రధాన కార్యదర్శిగా సతీష్ గౌడ్, ప్రచార కార్యదర్శి ప్రకాష్, ముఖ్య సలహాదారులుగా గుంటి కుమరయ్య, పుప్పల రాములు, చిట్యాల రాజు, ప్రశాంత్ సురేష్ తదితరులు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కమిటీ వేయడం జరిగింది. మరియు ఈ కమిటీలో గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ అధికార ప్రతిపక్ష నేతలను కలిసిన గల్ఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ జీడబ్ల్యూఏసీ ఆధ్వర్యంలో ఆదివారం రోజున మంత్రి ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శాసనసభ్యులు జోగు రమన్న, దుర్గం చిన్నయ్యతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, రేవంత్ రెడ్డి, దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్ రావును కలిసి రానున్న తెలంగాణ బడ్జెట్ సమావేశంలో గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ఎన్ఆర్ఐ పాలసీని అమలు కోసం 500 కోట్ల నిధులు కేటాయించే కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణ, ధోనికేని, కార్యవర్గ సభ్యులు ఉన్నారు. హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు దుస్తుల పంపిణీ కార్యక్రమం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని
పెద్దమ్మ కాలనీలో హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద పిల్లలకు స్థానిక ఎస్ఐ లక్ష్మారెడ్డి చేతుల మీదుగా ఆదివారం రోజున దుస్తుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద పిల్లలకు ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన ఫౌండేషన్ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో చారిటబుల్ ట్రస్ట్ కోశాధికారి చెక్కపల్లి శ్రీనివాస్ సభ్యులు కొల్లూరి సంతోష్ జిల్లెల మహేష్ సాయి ప్రసాద్ నరేష్ రెడ్డి కానిస్టేబుల్ రవికుమార్ ఆంజనేయులు తదితరులు హాజరయ్యారు. సమాజంలో ఉన్న వీళ్ళకున్న రుగ్మత తెలుసుకొని అందులో భాగంగా ఈరోజు ముస్తాబాద్లోని పెద్దమ్మల కాలనీ వద్ద చిన్నపిల్లల చీరదీసి వీళ్ళకి బట్టలు ఇచ్చి ఇప్పటి నుంచి మీరు అడుక్కోవద్దు చదువుకోవాలని తెలియజేస్తున్నాం. పెద్దమ్మల కాలనీలో దాదాపు 40 మంది పిల్లలకు ఈరోజు హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 40 డ్రెస్సులను వాళ్లకు పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ పిల్లల అందరికి కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ జిల్లా పరిషత్ హై స్కూల్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఘనంగా నిర్వహించారు. 2001-2002 విద్యా సంవత్సరంలో 10వ తరగతి అభ్యసించిన 44 మంది విద్యార్థిని విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన సందర్భంగా సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన వారందరూ ఒకే చోట కలుసుకొని వారి సాధక బాధకాలను తెలుసుకొని అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ క్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక ఎస్ఐ లక్ష్మారెడ్డి, పూర్వ విద్యార్థుల చిప్పలపల్లి శ్రీకాంత్, ఉపాధ్యాయులు బుచ్చిరెడ్డి రమేష్, శ్రీనివాస్, సంపత్ కుమార్ నారాయణ, విద్యార్థులు అపర్ణ లక్ష్మి, జ్యోతి స్వప్న, అనిత ఆంజనేయులు, రాజ్ కిరణ్, శ్రీకాంత్, నరసింహులు నారాయణ తదితరులు పాల్గొన్నారు. మన విద్యార్థి విద్యార్థులకు మరియు మన ఉపాధ్యాయులందరికీ శుభాభివందనాలు. అదేవిధంగా నా యొక్క టైంలో కొంచెం బేదరించడం, కొంచెం బుర్రకించడం అన్నీ అలాగే చేస్తుంటాం కదా, ఇప్పుడు అర్థమవుతుంది సాగర్ గురించి. కానీ అసలు మర్చిపోలేని స్వీట్ మెమరీ ఇలాంటి. అర్హులైన నిరుపేదలకు వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని ముస్తాబాద్ మండల బీజవైఎం అధ్యక్షుడు బోయిని అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ముస్తాబాద్ మండలం రాయిపల్లి గ్రామంలో అర్హులైన వారికి వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలని బీజవైఎం ఆధ్వర్యంలో ఒకరోజు దీక్ష చేపట్టారు. దీక్ష కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ మండల శాఖ అధ్యక్షులు హాజరై డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. వీటి మంజూరు విషయంలో స్థానిక ఎంపీటీసీ సర్పంచులు ఏమాత్రం స్పందించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ పట్టణ శాఖ బీజేవైఎం అధ్యక్షులు మహీందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సంతోష్ రెడ్డి, కరీంట్ల మల్లారెడ్డి, ఈ నరేష్, సంజీవ్ బోయిని, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.